मंत्रीगारी एन कचार आपेदा एनो रकल कुयुक्त कुट्रल मरी टीआरएस कार्यकर्ता अद्भुत पोरा वारी हृदयपूर्वक ना धन्यवाद एन कचार मुगत सदर्भंग हृदयपूर्वक धन्यवाद मात कल नीमा मदत वामपक्ष नायक की कार्यकर्ता की पार्टी की सीपीआई सीपीएम नायकत्वा हृदयपूर्वक धन्यवाद का इंत अराजक उदय నిన్ననేమో తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా చాలా దుర్మార్గంగా వారిని అవమానించడమే కాకుండా ఈ రోజు మళ్ళీ ఉదయం వారి కార్యాలయం పైన కూడా కొంతమంది పిల్లల్ని ఉసిగొల్పి రెచ్చగొట్టి వారిపైన దాడి చేసే ప్రయత్నం తర్వాత మళ్ళీ ఈ రోజు మునుగోడు మండలం పలివేలలో చివరికి ఫ్రస్ట్రేషన్ లో నిరాశ నిస్పృహల్లో గెలుస్తలేము అనే ఒక విషయం బోధపడిన తర్వాత ఇంకా చిల్లరగా అనాగరికంగా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని సంస్కృతి ఇట్లా భౌతిక దాడులకు దిగడం ఈ రోజు ఆ పని కూడా బీజేపీ ఫ్రస్ట్రేషన్ లో ఆ కార్యక్రమం కూడా చేసింది దానిలో మా ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు కుసుమ జగదీష్ గారికి తీవ్ర గాయాలైనవి వారితో పాటు అక్కడ ఉన్న పల్ల రాయేశ్వరరెడ్డి గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారితో పాటు ఉన్న నాయకులు చాలా మందికి మరి రక్తం కారుతూ ఇప్పుడు వారిని నేను అక్కడ పరామర్శించి వస్తా ఉన్నా నేను చైతన్యవంతమైన మునుగోడు ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రగతికి తెలంగాణ పురోగతికి మీరు పట్టం కడతారన్న ఉద్దేశంతో కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని రాదలుచుకున్నాను ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఎవరు ఎన్ని చెప్పినా ఓటు వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని దయచేసి సవ్యంగా వాడండి ఆగం కావద్దు ఆలోచన చేసి దయచేసి ఓటు వేయండి ఎన్నికల్లో అల్టిమేట్గా గెలవాల్సింది ప్రజాస్వామ్యం గెలవాల్సింది ప్రజలు పార్టీలు ఉంటాయి కానీ అల్టిమేట్గా ప్రజాస్వామ్యం గెలవాలి అందుకే దయచేసి మునుగోడు ప్రజలకు నా విజ్ఞప్తి ఈ పోరాటంలో మరి ఒక మోసగాళ్లకు మునగాళ్లకు మధ్యన జరుగుతున్న పోరాటంలో దశాబ్దాల సమస్యల్ని పరిష్కరించిన పార్టీ ఒకవైపు దశాబ్దాలుగా అక్కడ ఫ్లోరైడ్ సమస్యతో బాధపడ్డ మునుగోడు ప్రజలకు బాసటగా నిలబడి మునుగోడులోనే పైలానేసి ఆవిష్కరించి అల్టిమేట్గా తాగునీటి సమస్యతో సతమతమవుతున్న మునుగోడికి శాశ్వత పరిష్కారం చూపింది కేసీఆర్ గారు ఫ్లోరోసిస్ నిర్మూలన చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా మునుగోడులో ఈరోజు అక్కడి శాసనసభ్యుడు ఇప్పుడు రాజీనామా చేసిన శాసనసభ్యుడు పట్టించుకోకపోయినా అనాథల మునుగోడును వదిలిపెట్టినా అక్కడ అభివృద్ధి ఆగలేదు సంక్షేమం కూడా ఆగలేదు అన్నదాతలైన రైతన్నలకి కరెంటు సమస్య పరిష్కారం అయింది 24 గంటల కరెంటు వస్తున్నది అదేవిధంగా బ్రహ్మాండంగా రైతు బంధు 79,000 మందికి రైతు బంధు అందుతున్నది రైతు భీమా రూపంలో 1189 మందికి మునుగోడులో రైతు బంధు రైతు భీమా అందింది అదేవిధంగా చెర్లగూడెం శివన్నగూడెం లాంటి ప్రాజెక్టు లక్ష్మణాపురం ప్రాజెక్టు శరవేగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిర్మాణం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం గనక నరేంద్ర మోడీ గారు గనక ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో కొంత తాత్సారం చేయకుండా ఇప్పటికే ఆ విషయం తేల్చి ఉంటే ఇంకా వేగంగా ప్రాజెక్టు కూడా పూర్తయిపోయే పరిస్థితి ఇంటింటికి మా మహిళా సోదరిమణులు ఆలోచించాలి ఇంటింటికి ఈరోజు సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి మునుగోడు అది కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఆసరా పెన్షన్లు కావచ్చు కేసీఆర్ కిట్లు కావచ్చు ఇంకా ఇతర ఎన్నో పథకాలు ఇంటింటికి అందుతా ఉన్నాయి అదేవిధంగా యువత ముఖ్యంగా మోడీ గారేమో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి వారు మోసం చేసిన నమ్మించి మోసం చేసేవాడే నరేంద్ర మోడీ నమో అంటే నమ్మించి మోసం చేసేవాడే అని రుజువు చేసిన మేము తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు దండు మల్కాపూర్లో ఏర్పాటు చేసి 542 ఎకరాల్లో ఇప్పటికే 200 కంపెనీలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి దీన్ని 1800 ఎకరాలకు విస్తరించే ప్రయత్నంలో మేము ఉన్నాం ఇది మునుగోడు యువత గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మునుగోడు ప్రజల చిరకాల వాంఛలు చౌటుప్పల్ మున్సిపాలిటీ కావాలి చండూరు మున్సిపాలిటీ కావాలి గట్టుప్పల్ మండలం కావాలి అనే కోరిక ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తీర్చింది త్వరలో చెండూరుని రెవెన్యూ డివిజన్ చేయాలనే ఆలోచన కోరిక ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని కూడా చేసుకుందాం
ఎప్పటినుంచో మా గిరిజన సోదరులు పోరాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న 62 తాండాలు పంచాయతీలు కావాలి, గ్రామ పంచాయతీలు కావాలని కోరినారు. 21 గ్రామ పంచాయతీలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మేమేమో ఇట్లా చేసినని చెప్తూ ఓటు అడుగుతున్నాం, పాజిటివ్ ఓటు అడుగుతున్నాం. మేము ఫలానా పని చేసినాము 8 ఏళ్లలో, కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. మా ప్రత్యర్థులు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దురదృష్టం ఏంటంటే వాళ్లకు ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, అదే మునుగోడు నుంచి గతంలో మంత్రులుగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు దమ్మిడి పని కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు చెప్పుకోవడానికి వారికి ఏం లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళైతే ఇంకా కిరాతకంగా క్రూరంగా ప్రవర్తించినారు. ఏ మునుగోడులోనైతే బొక్కల్లో మూలుగ చచ్చిపోయి ఫ్లోరైడ్ వల్ల, ఫ్లోరోసిస్ వల్ల జీవత్సవాలుగా మారిన నల్గొండ బిడ్డలున్నారు. ఆ ప్రాంతంలో అల్టిమేట్ పరిష్కారం మంచినీళ్ళు, తాగునీరు, రక్షిత మంచినీరు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే 19,000 కోట్లు ఇవ్వమని చెప్పి మిషన్ భగీరథ కార్యక్రమానికి నీతి ఆయోగ్ స్వయంగా సిఫారసు చేసిన, చాలా క్రూరంగా కేంద్ర ప్రభుత్వం 19 పైసలు కూడా మంజూరు చేయని విషయాన్ని నేను మునుగోడు బిడ్డలకు గుర్తు చేస్తూ ఉన్నాను. 2016లో ఈనాటి బీజేపీ అధ్యక్షుడు, ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి కేంద్రంలో నడ్డా గారు 300 పడకల ఆసుపత్రి మరిగూడలో పెడతానని చెప్పి 6 ఏళ్ళైంది. కానీ 300 పడకలు కాదు కదా, 3 పైసల పని కూడా అక్కడ చేయని మాట గుర్తు చేస్తూ ఉన్నాం. శివన్నగూడెం ప్రాజెక్టు కానీ, లక్ష్మణాపురం ప్రాజెక్టు కానీ నయా పైస కూడా ఇప్పటివరకు కేంద్రం సహాయం చేయలేదు. పక్క రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తారు. మన పాలమూరు ప్రాజెక్టు కానీ, మన శివన్నగూడెం ప్రాజెక్టు కానీ వేటికి కూడా నయా పైస కేంద్రం సహాయం చేసిన పాపనబోలేదు. పైపెచ్చు ఇంకా దుర్మార్గంగా కృష్ణా జలాల్లో ఇప్పటివరకు వాటా తేల్చకుండా సతాయిస్తున్నది. యాదాద్రి లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్, అక్కడ యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కట్టి మొత్తం తెలంగాణలో వెలుగులు విరజిమ్మే విధంగా మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో దానికి కూడా రుణాలు ఆపి తెలంగాణను మళ్ళీ చీకట్లో నెట్టే ప్రయత్నం చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అదేవిధంగా ఇంకా అక్కడ ఉన్న నేతన్నలు, మా పుట్టపాక నేతన్న, కొయ్యలగూడెం నేతన్న, గట్టూరు, గట్టుప్పలు, చెండూరు, చిన్నకొండూరు, చౌటుప్పల్లో ఉన్న నేతన్నలు, మీ మీద 5% జిఎస్టీ వేసి చావు దెబ్బ కొట్టడమే కాకుండా చేనేతకు మరణ శాసనం రాసే ప్రయత్నం చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఒకవైపు చేనేతను కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తుంటే మరొక వైపు వాళ్ళేమో దుర్మార్గమైన ఈ కుట్రలకు తెరదీసినారు. రైతుల విషయంలో అయితే నరేంద్ర మోడీ గారి గురించి మీ అందరికి తెలుసు, ఆయన తత్వం మీకు తెలుసు. పెద్ద పెద్ద కార్పొరేట్లకేమో 11.5 లక్షల కోట్లు మాఫీ చేయవచ్చు, కానీ రైతు రుణమాఫీ చేయొద్దు, రైతులకు ఉచితంగా ఏది ఇవ్వద్దు, పేదలకు ఉచితంగా ఏది ఇవ్వద్దు, అది అనుచితం అని చెప్పి అడ్డగోలు మాటలు. నల్ల చట్టాలు 13 నెలల పాటు రైతులను సావు కొట్టింది కేంద్రంలో అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. లక్ష్మీపూర్ అనే ఉత్తరప్రదేశ్లోని జిల్లాలో రైతుల మీద జీపెక్కించి 8 మందిని చంపింది నరేంద్ర మోడీ క్రూరమైన ప్రభుత్వం. అదేవిధంగా రైతు ఆమ్దని డబుల్ చేస్తాం అని నమ్మబలికి, నేను ఉత్తగానే అంటలేను నమ్మించి మోసం చేసేవాడు నమో అనే మాట ఉత్తగానే అంటలేను. 2014లో చెప్పింది రైతు ఆదాయం డబుల్ చేస్తా, రెట్టింపు చేస్తా చెప్పి మరి ఈరోజు క్రూరమైన పరిహాసం. రైతు ఆమ్దని డబుల్ కాలేదు, ఆదాయం డబుల్ కాలేదు, కానీ కష్టాలు డబుల్ అయినాయి, కన్నీళ్లు డబుల్ అయినాయి, ఓవరాల్గా చూసుకుంటే పెట్టుబడి డబుల్ అయింది తప్ప రైతుకి నష్టమే తప్ప లాభం అయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఏం జరగలేదు. ఇంకా దుర్మార్గం, తెలంగాణలో పండిన వడ్లు కొనం కానీ తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రం బ్రహ్మాండం కొంటామని చెప్పి 100 కోట్ల రూపాయలతో బ్రోకర్లను ఢిల్లీ నుంచి పంపించిన వైనం కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇక మీకు చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ అల్టిమేట్గా నేను మా మునుగోడు మిత్రులకు చెప్పేది ఒకటి, ఈరోజు మునుగోడు ఓటర్ తేల్చుకోవాలి, ఎన్నిక రాగానే ఆగం కావద్దు, ఎటువైపు ఉందాం ఆలోచించి ఓటేయండి. ఒకవైపు ఏమో రైతును కడుపులో పెట్టుకొని చూసుకుంటూ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, అదేవిధంగా గ్రామ గ్రామాన రైతు వేదిక, 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ కట్టి చక్కగా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం ఒకవైపు ఉంది. ఇంకోవైపు ఏమో నల్ల చట్టాలు తెచ్చి బాయికాడ మోటార్లకు మీటర్లు పెడతానని, కరెంటు కంపెనీలను ప్రైవేటు పరం చేస్తానని, ధాన్యం సేకరణను ప్రైవేటు పరం చేస్తానని బాహాటంగా ప్రకటించి తాను కార్పొరేట్లకు మాత్రమే అనుకూలం, రైతుకు వ్యతిరేకం అంటున్న భారతీయ జనతా పార్టీ మరొక వైపు. మునుగోడు నేతన్నలు ఆలోచించాలి, జిఎస్టీతో 5% జిఎస్టీ వేసి చావు దెబ్బ కొట్టిన వాళ్ళు
ఉన్నా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసి, ఉన్న ఇన్సూరెన్స్ స్కీమ్ రద్దు చేసి, ఉన్న హౌస్ కమ్ వర్క్ షెడ్ స్కీమ్ రద్దు చేసి, ఈరోజు చేనేతకు మరణ శాసనం రాస్తున్న మోడీ ఒకవైపు ఉంటే, చేనేత మిత్ర నేతన్నకు చేయూత నేతన్నకు భీమా ఇస్తున్న కేసీఆర్ గారు మరొక వైపు ఉన్నారు. ఎవరు కావాలో ఆలోచించండి. మునుగోడు మహిళా సోదరి మళ్ళీ ఆలోచించాలి. 400 ఉన్న సిలిండర్ను 1200 చేసిన మోడీ ఒకవైపు ఉన్నాడు. పెట్రోలు డీజిల్ ధరలు పెంచి ముడి చమురు ధర మారకపోయినా మోడీ చమురు ధర పెంచి అదనపు సెస్సులేసి 30 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి మీద ఆ భారం మోపి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పప్పు ఉప్పు నూనె కారం అన్నిటి రేట్లు పెంచిన మోడీ ఒకవైపు ఉంటే, ఇటువైపు ఏమో మన పెన్షన్ పెంచి 200 రూపాయల ఆసరా పెన్షన్ని 2000 రూపాయలు చేసిన కేసీఆర్ గారు మరొక వైపు ఉన్నారు. ఆడబిడ్డలకు మేనమామలాగా 100,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిన కేసీఆర్ గారు మరొక వైపు ఉన్నారు. అందుకే మునుగోడు మహిళా సోదరి మనల్ని ఆలోచించాలి. మునుగోడులోని ఆలోచన పరులందరూ ఆలోచించాలి. మతం పేరిట చిచ్చు పెట్టే చిల్లర రాజకీయాలు కావాలా, లేదా తెలంగాణ ఒక ప్రగతిశీల రాష్ట్రంగా ముందుకు పోయే పురోగమనశీల నాయకత్వం కావాలా ఆలోచించండి. విద్యావంతులు ఆలోచించండి. మునుగోడు యువత ఆలోచించాలి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారన్న మోడీ ఇప్పుడు కూడా ఏంది అంటే ఇప్పటివరకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అదొక వైపు ఉంది. ఇంకోవైపు ఏమో తెలంగాణలో టీఎస్ఐ పాస్ ద్వారా 100,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ అందులో మీ మునుగోడులోనే దండుమల్కాపూర్లో అద్భుతమైన పార్కును పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం మరొక వైపు ఉంది. అందుకే ఆలోచన పరులైన చైతన్యవంతులైన మునుగోడు ప్రజలకి మునుగోడు ఓటర్లకి చేసే విజ్ఞప్తి, టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక బడా కాంట్రాక్టర్ అహంకారం వల్ల ఎన్ని తప్పులు చేసినా, సిలిండర్ ధర పెంచినా, చేనేత మీద జిఎస్టీ వేసినా, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి మధ్యతరగతికి వాతలు పెట్టినా, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మధ్యతరగతి మహిళల్ని ముంచినా మాకేం కాదు. ఎందుకంటే 100 కోట్ల రూపాయలతో అంగడి సరుకుల మునుగోడు ఓటర్లను కొంటా అనే ఒక దాష్టీకానికి తెరలేపింది ఒక కాంట్రాక్టర్. అందుకే తెలంగాణలో చెప్తారు, దున్నపోతుకు సున్నం పూస్తే ఎద్దు కాదు. కాంట్రాక్టర్కు తెలంగాణ ఎమ్మెల్యే అయిపోడు, ప్రజానాయకుడు అయిపోడు. ప్రజానాయకుడు అంటే కడుపులో ఆర్తి ఉండాలి, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలి, తన నియోజకవర్గాన్ని అనాథగా వదిలిపెట్టవద్దన్న సోయి ఉండాలి. ఈ సోయి లేని కేవలం డబ్బు మదన్ని నమ్ముకున్న దుర్మార్గులకు అవకాశం ఇస్తే మళ్ళీ మన ఏళ్ళతో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుంది. దయచేసి అందుకే బీజేపీ ప్రలోభాలకు లొంగకండి. వాళ్ళు చేసే చిల్లర మల్లర గొడవల్లో మరి కావాలని కెలికి కయ్యం పెట్టుకునే కనుక 48 గంటలు చాలా ప్రయత్నాలు చేస్తారు. డబ్బు పంచుతారు, మద్యం పంచుతారు, అదే మాదిరిగా కెలికి కయ్యం పెట్టుకొని శాంతి భద్రతల సమస్యని సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు. నేను మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఓట్లకు పోయేటప్పుడు మంచిగా ఆ సిలిండర్ చూడండి, సిలిండర్కి దండం పెట్టండి, అందులో నరేంద్ర మోడీ గారి ముఖానికి గుర్తు తెచ్చుకోండి. పోయి గ్యాస్ బండను ఈరోజు మన నెత్తిన మోపిన మరి ఆ నరేంద్ర మోడీ గారు ఆయన పార్టీకి బుద్ధి చెప్పండి, మీ ఓటుతో బుద్ధి చెప్పండి. కారు గుర్తు మీద ఓటు వేసి బ్రహ్మాండంగా ఆశీర్వదించి బీజేపీకి ఓటు ద్వారానే మీ నిరసన చెప్పండి. ఎవరైతే ఈరోజు ఈ దేశాన్ని ఆదం చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు దయచేసి వాళ్లకు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ, మరి నీళ్ళిచ్చిన పార్టీకి కన్నీళ్ళు ఇచ్చిన పార్టీకి మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో చైతన్యవంతులైన మునుగోడు ప్రజలు మరి మా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ, మరి మాకు బాగా సహకరించిన మీడియా మిత్రులకు కూడా చాలా చాలా కవరేజ్ ఇచ్చారు, చాలా సహకరించారు, మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మరి మిగతా విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి గీత కార్మికులు ఉన్నారు, వాళ్ళ కడుపు మీద కొట్టింది కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అక్కడ గీత కార్మికులు వారు కనీసం కళ్ళు తీసుకునే పరిస్థితి లేదు, వృత్తినే బంద్ చేయించినారు అక్కడ ఈడిగలకు. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ గౌడన్న ఆలోచన చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉండే ఇతర కుల వృత్తుల్లో ఉండే సోదరులు, మత్స్యకారులు కావచ్చు, లేదా ఇంకా ఇతర మన యాదవ సోదరులు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారందరూ కూడా అన్నీ ఆలోచించి విచక్షణతో ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. అదే ఐటీ అధికారులే కాదు బదర్, బలం లేనప్పుడు కేంద్ర బలగాలు కూడా చాలా హడావుడి చేస్తున్నాయి. ఏదో యుద్ధం ఉన్నంత స్థాయిలో హడావుడి చేస్తున్నారు, కానీ మాకు భయం లేదు. ఎందుకంటే మాకు ప్రజల
చైతన్య మీద విశ్వాసం ఉంది. ఎన్ని డబ్బులు పంచినా భారతీయ జనతా పార్టీ ఏం చేసినా 100% ప్రజలు చైతన్యవంతమైన తీర్పునిస్తారన్న విశ్వాసం వాళ్ళ మళ్ళా మొహాలు చూస్తుంటేనే, ప్రజల మొహాలు చూస్తుంటేనే మాకు స్పష్టంగా తెలుస్తున్నది. చైతన్యవంతమైన తీర్పునిస్తారు, బ్రహ్మాండమైన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారు. మోడీకే భయపడం సిబిఐ, ఆయన వేట కుక్క అది. మోడీకే భయపడం ఆ వేట కుక్కలకు పిచ్చుకలకు ఎవడు భయపడతారు పిచ్చుకు చెప్పారు. అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నా కాక, నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎన్నికల సంఘం, అసలు ఎన్నికల సంఘం ఎందుకు ఎట్లా పనిచేస్తుంది? అసలు గుర్తు డిలీట్ చేసింది వాళ్ళే, రోడ్ రోడర్ గుర్తుని మళ్ళీ గుర్తుని ఇక్కడికి పంపింది వాళ్ళే. చర్య ఎవరి మీద తీసుకోవాలా? రిటర్నింగ్ ఆఫీసర్ మీద తీసుకోవాలా, లేకపోతే అక్కడ ఢిల్లీలో ఉండే బుద్ధి లేని ఎలక్షన్ కమిషన్ లో పనిచేస్తూ తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్న ఆఫీసర్ మీద తీసుకోవాలా? ఎవరి మీద తీసుకోవాలి చర్య? తప్పుడు గుర్తులు పంపి డిలీట్ అయిన వాటిని కూడా ఈరోజు అక్కడ బీజేపీ ఒత్తిడితో పెట్టించి ఓటర్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మీద తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుందో దేశం అంతా చూస్తుంది బ్రదర్. గుజరాత్, హిమాచల్ ఒకటేసారి ఎన్నికలు పెట్టాలి నిజానికి, కానీ గ్యాప్ ఇచ్చి 60 రోజులు ఇచ్చి మోడీ గారు మొత్తం తిరిగి చక్కగా సెట్ చేసుకునేదాకా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన వారికి కూడా మంచిది కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా హాస్యాస్పదం అది. రాజగోపాల్ రెడ్డి గారి కొడుకేమో 5 కోట్లు 25 లక్షలు పంపిస్తాడు ఇది మునుగోడు ఓటర్లకు, కానీ ఆయనకు సంబంధం లేదండి. ఇది ఎట్లుందంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు సంబంధం లేదంటుంది, ఇక ఏం చెప్పాలి నేను? ఇప్పుడు నేను ఏదైనా డబ్బులు పంపి ఏదో ఒక దీనికి అది కేసీఆర్ గారు ఎన్నికైతే అక్కడ నేను పంపింటే నాకు సంబంధం లేదు, ఆయన మా నాన్న నాకు సంబంధం లేదండి, ఎట్టుంటుంది అది? ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఆలోచనతో పనిచేస్తుందా, లేకపోతే కేవలం ఒక వ్యక్తి చెప్పినట్టు ఏది రాసియమంటే అది రాసిన స్క్రిప్ట్ జరుగుతుందా? ఆలోచించాలి, మన దేశంలోని ఆలోచన పనులు కూడా ఆలోచించాలి. ఇంత దారుణంగా వ్యవహారం, ఇంతకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? సంబంధం లేదు అని రాజగోపాల్ వివరణతో సంతృప్తి చెందిందని విన్నాను నేను. సంబంధం లేదు అని చెప్పి రాజగోపాల్ గారు వివరణ ఇచ్చారంట ఆయన కొడుక్కి ఆయనకి. దాంతో ఎలక్షన్ కమిషన్ చాలా సంతృప్తి చెంది చాలా చక్కటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అని బాగా సర్టిఫికేట్ ఇచ్చిందంట. కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే సర్టిఫికేట్లతో నేను కాదు బ్రదర్, అల్టిమేట్ గా ప్రజలు ఇవ్వాలి సర్టిఫికేట్. ప్రజలు ఓట్ అనే ఆయుధం ద్వారా, ఓట్ అనే విజ్ఞతతో వారు ఇచ్చే తీర్పు అనేది ఏదైతే ఉంటుందో అది అల్టిమేట్ గా ముఖ్యం ప్రజాస్వామ్యంలో. మాకు విశ్వాసం ఉంది వారి వీడియోలు ఉన్నాయి కదా బ్రదర్, తలలెవలే వెలిగినాయి. అంటే మా తలని మేమే వాళ్ళకుంటున్నాం, మేము రాజాసింగ్ మేము పత్తర్ సింగ్ లాగా తలలోల కొట్టుకొని పిచ్చి వాళ్ళకి అట్లా మేము చేయం, మాకు అలవాటు లేదు. ఆయన పేరే పత్తర్ సింగ్ అంటారు ఆయన బయట, మీకు తెలుసో లేదు. గోషమాలు ఎవరిని అడిగినా చెప్తారు దాని పిచ్చి అలవాటు మాకు లేవు. బీజేపీ కూడా ఈ పిచ్చి అలవాటు చేయకపోతే వాళ్ళకి మంచిది, ఎందుకంటే ఇక్కడ 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 తెలంగాణలో శాంతియుతమైన వాతావరణంలో 8 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా ఏ ఎన్నిక జరిగినా శాంతియుతంగా జరుగుతున్నాయి. కానీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి లేని ఆవేశాలకు పోయి ఏం అవసరం ఉంది? అవసరమేం లేదు కదా. ఎవరి తలకాయలు గుర్పాలు కొట్టినో దయచేసి మీరు ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఎవరి గాయాలైనయో మీరు అక్కడ పోయి హాస్పిటల్ అడిగితే డాక్టర్ చెప్తాడు. ఎందుకు ఇంత అనవసరం మాట? మీరందరూ ఏదైతే టీవీలో లేస్తున్నారో చాలా పోట పోటీకి జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అక్కడ జరుగుతుందని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేంత మంచి మెజారిటీతో గెలుస్తాం. మళ్ళీ 6 తారీఖు నాడు కలుసుకొని మీరు అందరూ ఆశ్చర్యపోయిన మొహాలతో మీరు ఉన్నప్పుడు నేను మాట్లాడతాను.